అరే ఎంట్రీ ఇది. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి వెంకటేష్ టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు విండోస్ 11లో వచ్చిన టాప్ 5 బెస్ట్ ఫీచర్స్ చెప్పబోతున్నాను. సో ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి, బట్ నేను టాప్ 5 సెలెక్ట్ చేసి, సో ఈ టాప్ 5 ఫీచర్స్ మనకి విండోస్లో చాలా బెస్ట్ ఫీచర్స్, సో అందుకే మీకు ఈ టాప్ 5 ఫీచర్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ టాప్ 5 ఫీచర్స్ అన్ని విండోస్ 11లో లేటెస్ట్గా వచ్చిన ఫీచర్స్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్, ఇంకా కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మన విండోస్ 11 సాఫ్ట్వేర్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే 24 జూన్ 2021 అయితే మనకి అఫీషియల్గా అయితే లాంచ్ చేశారు. సో ఫ్రెండ్స్, మనం మెయిన్ చేంజ్ చూసుకుంటే మనకి లోగో అనమాట. మనకి లోగో వచ్చేసరికి మనకి రౌండ్ ఎడ్జ్ అయితే వస్తుంది. సో దీనివల్ల మనకు ఒక ప్రీమియం లుక్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం 5th ప్లేస్లో చూసుకుంటే మనకి న్యూ ఫీచర్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ యాప్స్ ఆన్ విండోస్. సో ఫ్రెండ్స్, మనం విండోస్ 11లో చూసుకుంటే ఇది ఒక బెస్ట్ అండ్ అమేజింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆండ్రాయిడ్లో వాడే యాప్స్ అన్నీ మన ల్యాప్టాప్లో కానీ మన పీసీలో కానీ వస్తాయి. సో ఇవన్నీ మనం దానిలో యూజ్ చేయొచ్చు. సో ఆండ్రాయిడ్లో వాడే యాప్స్ అంటే మనం డైలీ యూజ్ చేస్తుంటాం, చాలా ఎక్కువ యాప్స్ వాడుతుంటాయి ఆండ్రాయిడ్లో, బట్ పీసీలో అండ్ ల్యాప్టాప్లో అన్ని వాడలేం. బట్ విండోస్ 11 ఉంటే మాత్రం ఇవన్నీ వాడుకోవచ్చు. సో మనం 4th చూసుకుంటే సిగ్నిఫికెంట్ చేంజెస్ ఫర్ గేమర్స్ అనమాట. సో ఈ ఫీచర్ అయితే ఏదైతే ఉందో, సో మనకి గేమర్స్ కోసం చాలా యూస్ఫుల్ ఫీచర్ అనమాట. ఇదేంటంటే మనకి హై ఫ్రేమ్ రేట్తో గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అండ్ మనకి ఆటో హెచ్డిఆర్ ఫీచర్ కూడా ఉంది. సో దీంతో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మోర్ దాన్ 100 హై క్వాలిటీ గేమ్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇందులో మనకి వివిడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ అయితే చూడడానికి అయితే కనబడతాయి. సో ఇందులో మన గేమ్స్ అనేవి సిపియుని యూజ్ చేయకుండా మనం డైరెక్ట్గా గ్రాఫిక్ కార్డ్స్ ద్వారా అయితే మన గేమ్ అనేది లోడ్ అవుతుంది. సో దీనివల్ల మనకు గేమ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే లోడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం 3rd వచ్చేసరికి బెటర్ మల్టీ టాస్కింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇంకో వర్క్కి మారాలనుకుంటే సో వెంటనే చాలా ఫాస్ట్గా అయితే మారచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి టైం అనేది చాలా ఎక్కువ సేవ్ అవుతుంది. సో ఈ ఫీచర్ వల్ల మన వర్క్ని మనం చాలా క్లీన్గా అండ్ చాలా ఆర్గనైజ్డ్గా చేసుకోవచ్చు. సో మనకి 2nd ఫీచర్ వచ్చేసరికి మనకి విజెట్స్. సో విండోస్ 11లో అన్ని ఫీచర్స్లో నాకు విజెట్స్ అనే ఫీచర్ చాలా ఇష్టం. ఎందుకంటే ఇది హోమ్ స్క్రీన్ చాలా కస్టమైజర్గా ఉంచుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో దీనివల్ల వెంటనే మనం ఎక్కడ ఎలాంటి న్యూస్ అయినా తెలుసుకోవచ్చు అనమాట. సో దీనిలో మనకి వెంటనే వెదర్ అయితే చూపిస్తుంది. సో చాలా యూస్ఫుల్ ఫీచర్ అనమాట. సో ఎవరైనా వెంటనే న్యూస్ తెలుసుకోవాలన్నా ఇది మనకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ ఫీచర్ వల్ల మనం దేనైనా వెంటనే యాక్సెస్ చేయొచ్చు, లైక్ మన యాప్స్ని కూడా లేదంటే ఏదైనా వెబ్సైట్ని కూడా చాలా ఫాస్ట్గా అయితే యాక్సెస్ చేయొచ్చు. సో మనం టాప్ వల్ల చూసుకుంటే మనకి రీఫ్రెషింగ్ లుక్ అనమాట. సో మనకి ఇందులో లుక్ అయితే చాలా రీఫ్రెషింగ్ అయితే ఉంటుంది. సో చూడగానే ఒక ప్రీమియం లుక్ అయితే వస్తుంది. సో చెప్పా కదా, లోగో కూడా చేంజ్ చేశారని. సో చాలా బాగుంటుంది లుక్ అయితే. సో మనం యూజ్ చేసినప్పుడు మనకి మ్యాక్ ఓఎస్ లాగా అయితే ఉంటుంది. సో ఈ రీఫ్రెషింగ్ లుక్ కోసం నేను ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ లుక్ అయితే వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే మనకి యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ యానిమేషన్స్ అయితే చాలా బాగా అయితే కనిపిస్తాయి. అండ్ ఇందులో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్ పేపర్స్ కూడా వస్తున్నాయి. సో అన్నిటికన్నా చెప్పాలంటే ఇంటర్ఫేస్ అయితే జస్ట్ అమేజింగ్ అనమాట. సో యూజ్ చేస్తున్నంతసేపు యూజ్ చేయాలనిపిస్తుంది. సో ముందు ఇంటర్ఫేస్తో చూసుకుంటే లైక్ విండోస్ 7 విండోస్ 10, సో ఇలాంటి వాటితో చూసుకుంటే చాలా బెటర్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ లైక్ చేయండి, వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.